Hello friends, once again welcome to our channel Simple Soumya. Ella unnarandi andaru bagunnara? Ee roju maro manchi recipe tho mee munduku vachesanandi. Chala tasty ga untundi, tappakunda try cheyalsina recipe andi. Ade soya keema roll. Soya keema roll chala tasty ga untundi, alage chala easy and chala nutritious andi. Manamu मिल मेकर्स उंटाई कदा, सो वाटिनि चिन्न चिन्नगा चेसिनि सोनिया ग्रान्यूल्स अंटारु. सो वाटितो ई रेसिपीनि मनं प्रिपेर चेस्तुन्नामु. ओकवेळ मी दग्गर सोया ग्रान्यूल्स लेवंटे मीरु सोया चंक्स उंटाई कदा नार्मल मिल मेकर्स, वाटितो कूडा चेयोच्चु. अलागे कोत्तगा वीडियोस चूस्तुन्न वाळ्ळैते सिंपल सौम्य तेलुगु चानल की सब्सक्राइब चेसुकोवडं असलु मर्चिपोवद्दंडि. सो लेट चेयकुंडा सोया कीमा रोल्स एला प्रिपेर चेयालो तेलुसुकुंदामंडि मनमु. सो दानिकि मुंदुगा ओक मिक्सिंग बाउल तीसेसुकोवाली. तीसेसुकोनि अंदुलो रेंडु कप्पुल गोधुम पिंडिनि याड चेस्तुन्नानु. अलागे ओक हाफ टी स्पून साल्ट, उप्पु वेसेसुकोवाली. उप्पु वेसेसुकोनि ओकसारि कलिपेसुकोनि कोद्दि कोद्दिगा वाटर याड चेसुकुंटू मनमु चपाती पिंडिनि तडपेसुकोवाली. చాలా సాఫ్ట్గా తడపాలండి, మనకి మంచిగా టేస్టీగా రావాలి అంటే. చూసారు కదండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి తడిపేసుకోవాలి. సో మనకి चपाती मुद्दा रेडी अयिपोयिंदि. सो कोंचेम आयिल, चेतिकि आयिल लेदंटे नेय्यि ओ बटर एदैना सरे कोद्दिगा ग्रीस चेसुकोनि इला चेति कोद्दिगा रासेसुकोनि मनमु मल्ली ओकसारि कोट चेयालि पिंडिकि. इला चेस्ते इंका सॉफ्ट गा उंटायि, पिंडि अनेदि ड्रई अवकुंडा उंटुंदन्नमाट. సో ఇలా బాగా తడిపేసుకోవాలండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా తడిపానో పిండిని. సో అంత సాఫ్ట్గా తడిపితేనే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక క్లాత్ వేసేసుకొని నానబెట్టాలండి. దీన్ని ఒక 15 to 30 minutes, మినిమం 15 minutes, 30 minutes వరకు నానబెట్టాలి. సో పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాము. చూసారు కదండి ఇలా ఉంటాయి. సో వీటిని మనము రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పాన్ తీసేసుకొని పాన్ పైన మనం ఈ సోయా గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైనే రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. చూసారు కదా మనకి చాలా బాగా రోస్ట్ అయిపోయాయి. సో వీటిని తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. సో మనకి ఆయిల్ వేడవ్వాలండి. వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి యాడ్ సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం కారం కూడా యాడ్ చేస్తాము. అలాగే ఉల్లిపాయలు. సో ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి. సో ఇవన్నీ బాగా వేగాలండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం మనము. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, తగినంత ఉప్పు. అలాగే పచ్చి బటానా కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు, ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా నెయ్యి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేయండి. అలాగే వాటర్ అండి, అది ఒక
రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేయకూడదు, కొంచెమే యాడ్ చేయాలి. సో మనకి వాటర్ అనేది అందులో కలిసిపోవాలి. కలిసిపోయి కొంచెం బాయిలింగ్కి వస్తుంది కదా వాటర్, వచ్చినప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సోయా కీమాని, వాటిని అందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకుంటే మనం ఎంత వాటర్ వేసాం కదా రెండు టేబుల్ స్పూన్లో ఆర్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్, సో ఆ వాటర్కి మనకి కీమా అనేది బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఎక్కువ వాటర్ వేస్తే మరీ లూజ్ లూజ్గా వాటరీగా ఉంటుంది. సో కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది, అలాగే కొత్తిమీర. సో ఇవన్నీ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం ఏమంటారు ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ చిలకరించండి, సరిపోతుంది. ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుందండి. వాటరీగా ఉంటే మనకి రోల్స్ కూడా సరిగ్గా రావు. సో అది పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ చపాతి పిండికి వచ్చేద్దాము. చూసారు కదా బాగా నానిపోయింది మనకి పిండి. ఇందులో మనం చపాతీస్ చేసుకోవాలి. మనము దానికి చిన్న ముద్ద తీసుకుంటున్నాను నేను. ఇలా రోల్ చేసేసి మనం నార్మల్ చపాతీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా రోలింగ్ పిన్ తీసేసుకొని రోల్ చేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా రోల్ చేసేసుకోవాలి. ఇంకొక చపాతి కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదండి, మనకి ఈ ఏమంటారు ఇంత మందం ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్యాన్ పైన వేసేసుకుందాము. సో ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్ పైన వేసేసుకొని మన నార్మల్ చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో రెండు వైపులా బాగా రెండు వైపులా కాల్చేసుకొని కొద్దిగా ఆయిల్ అన్నా నెయ్యి అన్నా బట్టర్ అన్నా మీ ఇష్టం ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టేసుకొని చపాతీలు చేసేసుకోవాలండి. చూసారు కదా మనకి చపాతి రెడీ అయిపోయింది. సో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే సలాడ్ అండి, అంటే లైక్ ఆనియన్ ఏవైనా మీ దగ్గర ఏవి క్యాబేజ్ ఆనియన్ ఏమి ఉంటుంది క్యాప్సికమ్ అవన్నీ తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే వెనిగర్ రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. మనకి సాల్ట్ వెనిగర్లో మన సలాడ్ లైక్ ఆనియన్ కానీ అవి బాగా నానాలన్నమాట. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతి తీసేసుకొని వాటిపైన గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేయాలి. గ్రీన్ చట్నీ అంటే మరి ఏంటో కాదండి, జస్ట్ పుదీనా కొత్తిమీర సాల్ట్ నిమ్మకాయ వీటిని రుబ్బేసుకోవడం అంతేనండి. ఈ గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కీమా కర్రీ, సో దాన్ని అందులో వేసుకోవాలి. సో ఇలా నిలువుగా వేసేసుకోవాలండి. వేసిన తర్వాత మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి కూడా పైనుంచి పెట్టాలి. మీరు ఇందులో క్యారెట్స్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అవైలబుల్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ఇక్కడ. సో జస్ట్ ఆనియన్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్తో వేసి నెక్స్ట్ అంతేనండి. ఇంకా రోల్ చేసేసుకోవాలి. చూసారు కదండి నేను రోల్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అంతేనండి, మనకి సోయా కీమా రోల్ రెడీ అయిపోయింది. చూసారు కదండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. ఇంకొకటి కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫాస్ట్గా. సో సేమ్ చపాతీ తీసేసుకొని వాటిపైన కర్రీ వేసి గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసేసి మన సోయా కీమా కర్రీ వేసేసి సలాడ్ వేసేసేయాలి. వేసేసి రోల్ చేసేసుకోవడం అంతేనండి. చాలా టేస్టీగా ఉండే సోయా కీమా రోల్స్ రెడీ అయిపోయాయి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇందులో ఇంకా లైక్ క్యాప్సికమ్ క్యాబేజ్ అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సలాడ్తోని ఈ కర్రీ అండ్ చపాతీ రోల్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు సోయా చెప్పాను కదండి, గ్రాన్యూల్స్ అవైలబుల్లో లేకపోతే సోయా చంక్స్తో అయినా సరే చేసుకోవచ్చు. అండ్ ఇది వీటిపైన కావాలి అనుకుంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు, సోయా సారీ టొమాటో సాస్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్గా మీ ఇష్టం కాంబినేషన్స్తోని లోపల యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా చాలా టేస్టీ అండ్ చాలా హై ప్రోటీన్ అండి, చాలా ప్రోటీన్ ఉంటుంది సోయాలో. ఒక్కటి తింటే మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింపుల్ సౌమ్య.